సో హాయ్ గేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసరికి తమ్ నెలలోనే చూశారు కదా సో వీడియో వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసుకోండి అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఐపీఎల్ చూస్తే మీ యొక్క ఒపీనియన్ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ద్వారా ఇవ్వచ్చు ఇందులో వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ మోర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టాస్ ఎవరు విన్ అయ్యారనే క్వశ్చన్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి ఇందులో రిజిస్టర్ చేసుకోండి ఫ్రీగా ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది టెన్ మిలియన్ పీపుల్ వరకు లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే ఆడుతున్నారు అలానే ఇందులో వచ్చేసరికి టూ హండ్రెడ్ ప్లస్ అదర్ గేమ్స్ అయితే ఉన్నాయి అది కూడా మీరు గెస్ చేసి ఆన్సర్ చేసినట్లయితే అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే గెలుచుకునే అవకాశం అయితే ఉంది సో దీన్ని ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చేసరికి నవజీత్ సిద్విక్ ఓరు సిర సునీల్ శెట్టి కాజల్ అగర్వాల్ నేహా శర్మ లాంటి వాళ్ళైతే ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా లోటస్ త్రీ సిక్స్ ఫైవ్ అయితే రిజిస్టర్ లింక్ వచ్చేసి పిన్నెడు అయితే ఉంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ నన్నే గమనిస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను ఒకసారి లీడర్ బోర్డు చూడండి సో లీడర్ బోర్డ్లో అయితే అన్నీ రావడం జరిగింది అదే గేమ్లో వన్ వైస్ ఫోర్ ఆడుతుండేటప్పుడు అన్నీ రావడం జరిగింది అనమాట నేను అన్నీ సడన్గా గేమ్ స్టార్ట్ చేస్తూ ఆడుతున్నాం ఒకరినొకరు అనుకోలేదు ఏమీ అనుకోలేదు సో గేమ్ ఆడుతూ వీడియో చేద్దామని స్టార్ట్ చేస్తే అనుకోకుండా వన్ వైస్ ఫోర్లో వచ్చాడనమాట అన్నీ అయితే నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి రికార్డ్ చేశామన్నమాట సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నయ్య నేను ఒక దగ్గర అయితే దిగుతున్నామన్నమాట సో చూద్దాం ఏం జరుగుతుందో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రికార్డ్ చేస్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే రికార్డ్ చేస్తున్నాను అలానే ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం అది కూడా మీకైతే వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో మనకైతే ఒక థామ్సన్ అయితే దొరికింది అలానే అన్ని ఎమోట్లు వేస్తున్నాయి అనమాట మన దగ్గర ఎమోట్స్ లేవాలండి అరే డ్యామేజ్ పడిపోయింది కాఫ్టీను మనకు అన్ని ఒక షార్ట్ ఇన్సిడెంట్ అయిపోతాం ఎందుకంటే ఉన్నట్లు ఉంది నాకు తెలిసినంతవరకు సో ఎక్కడైతే ఒక ఎనిమిది కూడా దిగలేదు చూద్దాం ఏం జరుగుతుందో మనకైతే ఒక థామ్సన్ దొరికింది అరే స్కార్ అన్నీ లేపేస్తున్నాడు అబ్బా నాకైతే అసలు దొరకనివ్వట్లేదు సో మనకైతే ఒక యుఎంపి థామ్సన్ అయితే దొరికిందనమాట ఇక్కడ లేవిల్ త్రీ వెస్ట్ మా మనకే దొరికిందా ఓకే మనకే దొరికిందనమాట లెవెల్ త్రీ వెస్ట్ అయితే సో ఇక్కడైతే డబుల్ బ్యాక్టర్ ఉంది మనకైతే అవసరం లేదు థామ్సన్ యూఎంపీ ఉంది కదా ఏం పర్వాలేదు సో అన్ని దగ్గర కూడా మంచి గన్సే దొరికాయి స్కార్ దొరికింది ఇంకా ఏం గన్ దొరికిందో మనకైతే తెలీదు అలానే మనకి ఎనిమీస్ ఒక్కరు కూడా కనిపించట్లేదు అరే రే సారీ ఎనిమిస్ అయితే ఉన్నారనమాట మన పక్కనే ఒక ఎనిమి తెలిసిన ఎనిమి అనమాట సో అన్నీ అయితే ఎనిమియే గేమ్లో వచ్చాడు కాబట్టి కాకపోతే మనమైతే కలిసి ఆడుతున్నాం ఇది చీటింగ్ అని అందరూ ఆశ్చర్యపోతుంటారు నాకు తెలిసినంత వరకు సో ఎనిమీని పట్టుకొని కొట్టట్లేదు చాలా మంది స్పెక్టేట్ చేస్తూ ఉండేవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడైతే మనల్ని ఎవరు స్పెక్టేట్ చేయట్లేదు తర్వాత మనం ఎవరినైనా కిల్ చేసినప్పుడు వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు కదా మేము ఎంత వెతికినా కూడా ఒక్క ఎనిమిది కూడా దొరకట్లేదు సో అలానే మీకు ఛాలెంజ్ గురించి చెప్తాను కదా ఆ ఛాలెంజ్ ఏమీ లేదు సో ఎవరు ఎక్కువ కిల్స్ కొడతారో అదే ఛాలెంజ్ అనమాట సో చూద్దాం ఎవరు ఎక్కువ కిల్స్ కొడతారు ఎవరు బూయ కొడతారు అదేనమాట ఛాలెంజ్ వచ్చేసరికి ఏం జరుగుతుందో మనమైతే చూద్దాం మనదైతే ఇప్పటికొచ్చేసి జీరో కిల్స్ అన్నికి నాకు ఇద్దరికీ దొరకలేదు అనమాట ఒక్కడు కూడా లేడు అరే రెడ్ గా కనబడుతుంది ఓకే అన్ని వదులుతున్నాడు కదా అందుకే అలా కనబడుతుంది అండి సో చూద్దాం ఒక్కడు అరే చంపుకుంటున్నారు కానీ ఒక్కడు కూడా కనబడలేదు ఏం ఏందబ్బా వీళ్ళు సో చూద్దాం అరే ఇక్కడైతే ఎనిమిది ఉన్నట్లున్నాడు అగోండి జీప్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు వీడికైతే షాట్ కొట్టి డౌనేట్ చేస్తాం అన్నమాట అరే కిల్లు గాస్ కిల్ అయితే అన్నీ లేపేశాడు అబ్బా కిల్ అయితే లేపేశాడనమాట ఇదే గా ఛాలెంజ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో ఎవరి ముందు డౌన్ చేశారనేది కాదు కిల్లు ముందు ఎవరికి వచ్చిందా లేదా అనేది పాయింట్ అనమాట సో నా కిల్ అన్యాయంగా అన్నీ అయితే లేపేశాడు సో పర్వాలేదులేండి ఇదైతే ఛాలెంజ్ కదా ఏం చేస్తాం సో చూద్దాం ఎవరైనా ఎనిమిది దొరుకుతారేమో నాకు తెలిసినంతవరకు ఒక్కడు దొరుకుతాడో లేదో నాకైతే డౌట్ వస్తుంది ఈసారి అన్నీ డౌన్ చేస్తే మనమైతే కిల్ అయితే చేసేద్దాం సో అదే మన టార్గెట్ అన్నీ డౌన్ చేయడం మనమైతే కిల్ లేపేయడం అదేనమాట మన మెయిన్ టార్గెట్ వచ్చేసరికి అరే రైట్ సైడ్ నుంచి అయితే ఒక ఎనిమిది కొడుతుంది అనమాట నీకైతే ఇప్పుడు హెడ్ షాట్ ఇస్తాను సో వీడికైతే ఒక సెవెంటీ అరే అరే వీటికైతే కనెక్ట్ అవ్వట్లేదు గ్లోబల్ వేస్తాడు ఒక వన్ షాట్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది అరే డౌన్ చేస్తాడు అబ్బా సో మనమైతే వాడిని ఎలా డౌన్ చేయలేదు కాబట్టి ముందుగా మనమైతే ఫుల్ గిల్ చేసుకుందాం అన్నీ అయితే వెళ్ళిపోతున్నాడు అరే గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా దరిద్రం ఎలా ఉందంటే ఎనిమిది కొడదామనే టైంలో అన్నీ అయితే అడ్డం వచ్చేసాడు అన్నయ్య మీదకైతే ఏమైతే వెళ్ళిపోయిందనమాట సో ఇది గాయస్ నా దరిద్రం వచ్చేసరికి నాకైతే జిఏటీన్తో ఒక బొక్క అయితే పెట్టేశాడు సో ఏం కాదులేండి ఎక్కడైతే ఒక ఇద్దరు ఎనిమిస్ ఉన్నారనమాట ఈ గిల్స్ అయితే మనం అస్సలు మిస్ అవ్వకూడదు సో ముందుగా మనమైతే దిగిపోయాం వీడికి ఒక బొక్ ఒక్క పెడదాం అరే గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని డౌన్ చేస్తాడు మనకి కిల్లు 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 అబ్బా ఫైనల్లీ మనకైతే కిల్లు వచ్చేసింది అనమాట సో ఈ కిల్చోరీలో ఉన్న ఆనందమే వేరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇక్కడైతే ఇంకొకటి డౌన్ చేశారు అరే యార్ జస్ట్ మిస్ అబ్బా లేకపోతే మనమైతే కిల్చోరీ చేసేసి ఉండేవాళ్ళం సో ఇక్కడైతే ఇంకొకటి కార్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సారీ బైక్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట వీడికి ఒక టూ షార్ట్స్ కూడా డౌన్ చేసాం అరే రే అరే యార్ గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్ చేసిన వాడికి ఒక టూ హండ్రెడ్స్ అయితే కొట్టడం జరిగింది వాడు ఎందుకు కిల్ అవ్వలేదు నాకైతే అర్థం కావట్లేదు సో ఈ ప్రీ ఫైర్ గీచ్ ఎప్పుడు చేస్తాడు నాకు అర్థం కావట్లేదు అబ్బా అనవసరంగా నాకు ఇల్లు అయితే పోయింది సో ఏం పర్వాలేదు అండి కదా ఇక్కడైతే ఒక ఎనిమిది కూడా ఉన్నాడు నేనైతే చూసాను సో వీడికి ఒక వన్ పెద్ద ఓకే ఫైనల్లీ వీడిని డౌన్ చేస్తాం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకడైతే కొట్టాడు అర మళ్ళీ అన్నీ అయితే కిల్ చేస్తాడు సో అది కాకుండా అన్నికైతే ఒక షార్ట్ కనెక్ట్ అయింది ఇంకొకటి కనెక్ట్ అయి ఉన్నట్లయితే అన్నీ కూడా అయిపోయి ఉండేవాడు ఇక్కడైతే ఒక ఎనిమిది పరిగెత్తున్నాడు వీడికి ఒక వంట కొట్టేస్తాం ఫుల్ కిల్ అమ్మయ్యా ఫైనల్లీ మనమైతే కిల్ చేస్తాం అన్ని కానీ బ్యాక్ సైడ్ ఉన్నట్లయితే ఆ కిల్ కూడా నాకు కాదు సో ఫైనల్లీ మనమైతే టూ కిల్స్ చేసాం అన్ని ఎన్ని కిల్స్ చేశాడని తెలియాలంటే అన్ని ఛానల్ వెళ్ళి చూడండి సో ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు మనమైతే ఈ కిల్ చేయాలి పక్కగా సో ఫైనల్లీ అన్ని అయితే డౌన్ చేసేటప్పుడు కిల్ కిల్ అరే ఈ కిల్ కూడా మనకైతే రాలేదు అన్నీ ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు అబ్బా సో అన్ని దగ్గర నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంది సో ఇక్కడైతే ఒక ఎనిమిది రైట్ సైడ్ నుంచి కొడుతున్నట్టున్నాడు అరే నాకైతే ఒక టూ షార్ట్స్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది అనమాట బామది నీకైతే ఒక వన్ ట్యాప్ వేస్తాను సారీ సారీ వన్ టైప్స్ అయితే ఈ మ్యాచ్లో అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే నేనైతే బాడీ షార్ట్స్ కొడతాను సో ఇది కిల్ చోరీ ఛాలెంజ్ కాబట్టి నేనైతే ఒక్క వన్ ట్యాప్ కోసం కూడా చూడలేదు లేకపోతే వన్ ట్యాప్ చూసే లోపే అన్నీ అయితే లేపేస్తాడు సో అందుకే వన్ ట్యాప్స్ కోసం అంతగా చూడట్లేదు అలానే వాడిని అయితే డౌన్ చేస్తాం కదా ముందుగా మనమైతే కిల్ చేద్దాం అరే అన్నీ ఎక్కడ ఉన్నాడు అరే ఫుల్కిల్ చేసానికి వెళ్ళిపోయి ఏంటి నాకైతే డౌటే ఫుల్ కిల్ చేస్తాడేమో అని సో చూద్దాం బతికొన్నాడే లేదో ఓకే ఫైనల్లీ వీడైతే బతికొన్నాడు అనమాట మనల్ని బతికించాడు ఒక త్రీ కిల్స్ అయితే మనం కొట్టడం జరిగింది ఎక్కడైతే ఇంకొక ఇద్దరు ఎనిమిస్ కొట్టేసుకుంటున్నారు డౌన్ అయితే చేస్తాడు అరే అన్నీ అని అనమాట డౌన్ చేసింది మనమైతే కిల్ చేసే లోపే అన్నీ అయితే ఫుల్ కిల్ చేస్తాడు సో అన్నీ అయితే ఎక్కువ కిల్సే ఉన్నట్లున్నాయో నాకు తెలిసినంత వరకు మీరైతే చూడండి అన్ని వీడియోలే సో అలానే ఇక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడు వీడైతే నాలు ఉన్నాడనమాట సేమ్ నాలనే అయితే అయితే సో జస్ట్ మిస్ బ్యాక్ సైడ్ ఉన్నాడు కొట్టేశాడు నన్ను అనుకున్నాను అనమాట అన్ని వచ్చేసరికి నేను చచ్చిపోయాను అనుకున్నాడు సో అన్నీ డౌన్ చేసాడు మనమైతే కిల్ చోరీ అనమాట సో మన కిల్స్ వచ్చేసరికి ఫోర్ అబ్బా ఈ కిల్చోరీ ఉన్న మజా వేరు అందులో అన్ని దగ్గర కిల్ చోరీ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సో ఏం పర్వాలేదు అండి ఎక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడు వీడికి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ ఇచ్చాం ఫైనల్లీ వీడిని అయితే ఫినిష్ చేసేయడం జరిగింది చూడండి ఎంత ఫాస్ట్ గా వచ్చాడు అన్ని ఎంత ఫుల్ చేసేద్దామని సో ఫైనల్ మనకైతే కిల్ అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా మంది ఎనిమిస్ ఉన్నట్లు ఉన్నారు సో మా పక్కన పెట్టినట్లయితే ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నట్లు ఉన్నారు అలానే ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు వీడికి ఒక టూ షార్ట్స్ కొట్టేమో కాకపోతే వీడి రిజ్ కవర్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో అలానే రైట్ సైడ్ బిల్డింగ్ లో కూడా ఎనిమిస్ అయితే ఉన్నట్లు ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఉన్నారని అనుకుంటున్నాను ఓకే బిల్డింగ్ పై నుంచి అయితే ఒక త్రీ బాడీ షార్ట్స్ కొట్టి డౌనేట్ చేసేయడం జరిగింది అనమాట అలానే మన స్ట్రైట్ కూడా ఒక ఎనిమిది గ్లోవల్ వేసుకుంటూ కొడుతున్నాడు ఓకే అన్ని అయితే డౌన్ చేసాడు ఆ కిల్ మనకి ఎలాగైనా దక్కలేవు అరే అరే కిల్లు కిల్లు కిల్లుకిల్లు మనకైతే మ్యాక్సిమం రాదు అనుకుంటున్నాను అదోండి ఫైనల్లీ అన్ని కిల్లు దక్కింది అనమాట అలానే రైట్ సైడ్ నుంచి కూడా ఒకడైతే కొడుతున్నాడు సో చూద్దాం ఎవరు విన్ అవుతారో ఏంటో మనం బతుకుతామో లేదా అనేది వాడైతే లాంచ్ రాస్తున్నాడనమాట మనమైతే బ్యాక్ వచ్చేయడం బెటరు సో మన దగ్గర అయితే సెవెంటీన్ గ్లోవల్స్ ఉన్నాయి అరే షార్ట్ లో ఒక ఎనిమిది అయితే వచ్చాడు అనమాట వీడికి ఒక వంట పెద్దాం అరే చాలా అంటే చాలా డ్యామేజ్ కొట్టాం అరే అరే అవరా అవ్వరే ఎంత కొట్టాలరా బాబు నీకు అమ్మయ్యా ఇంకొక టూ షార్ట్స్ అరే డౌన్ చేస్తాడు పులికిలి పులికిల్ పులికిలి అమ్మయ్యా ఫైనల్లీ మన కిల్లు మనకైతే వచ్చేసింది అనమాట అమ్మయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సో మనకైతే సిక్స్ కిల్స్ రావడం జరిగింది అలానే రైట్ సైడ్ నుంచి ఇంకా ఎవరైనా కొడుతున్నారా ఓకే అక్కడ గ్లోవల్ అయితే ఒకడు వేసుకున్నట్లు ఉన్నాడే ఓకే గ్లోవల్ వేసుకొని చాలా అంటే చాలా మంది ఉన్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో సో ఆ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ నుంచి కూడా ఎనిమిస్ అయితే రావట్లేదు అరే మళ్ళీ అన్ని కిల్ అయితే కొట్టడం జరిగింది అనమాట ఎన్ని కిల్స్ కొడతావు అన్నయ్య బాబు నువ్వు సో అయితే చాలా అంటే చాలా కిల్స్ కొట్టడం జరిగింది రైట్ సైడ్ నుంచి అయితే ఒకటి దూకాడు అది కూడా ఫైనల్లీ మనమైతే సెవెన్ కిల్స్ అయితే కొట్టడం జరిగిందనమాట సో ఇప్పుడైతే అన్నీ నేను వన్ వే వన్ ఎవరు గెలుస్తారో మనమైతే చూద్దాం సో కిల్స్ ఛాలెంజ్ లో వచ్చేసరికి అన్నీ అయితే విన్ అవ్వడం జరిగింది ఎన్ని కిల్స్ కొట్టాడో మీరైతే అన్ని ఛానల్లోకి వెళ్ళే చూడండి సో నాకు తెలిసినంతవరకు అన్నీ అయితే విన్ అయిపోయాడు మనమైతే ఇప్పుడు బూయ ఛాలెంజ్ సో ఈ బూయా వచ్చేసరికి బూయా కొడితే ఏంటి కొట్టకపోతే ఏంటో కాకపోతే మెయిన్గా కిల్స్ ఛాలెంజ్ అయితే అన్నీ విన్ అయిపోయాడు అనమాట కిల్స్ కొట్టడం చాలా అంటే చాలా చాలా అంటే చాలా కష్టం సో అన్నీ అయితే కిల్స్ కొట్టేసి విన్ అయితే అయిపోయాడు అనమాట అరే రే అభయ్యార్ మన మనల్ని అయితే డౌన్ చేస్తాడు అబ్బా అన్నీ అయితే విన్ అయిపోయాడు కాకపోతే మనల్కైతే రివైవ్ అయితే ఇచ్చుకోవడం జరిగిందనమాట సో అన్నీ అయితే మనల్ని వదిలేశాడు రివైవ్ ఇచ్చుకోమని సో ఇప్పుడైతే చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవుతారో మనమైతే చూద్దాం సో నాకు వరకు ఇప్పుడైతే మీరు కూడా ఒక మంచి ఆసక్తి మీద చూస్తున్నారు అనుకుంటున్నాను సో అన్నీ అయితే కావాలని కొట్టట్లేదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నాకైతే చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే కొట్టేయడం జరిగింది సో మనమైతే ఇప్పుడు మరి హీల్ చేసుకునే పరిస్థితిలో కూడా లేమనమాట ఫైనల్లీ మనమైతే ఒక వన్ టైప్ కొట్టి డౌన్ అయితే సో ఎంత అంత భూయ కొట్టిన అన్నీ అయితే ముందుగానే మనల్ని డౌన్ చేస్తాడు మనమైతే ఆరిల్ లెక్కించుకొని మరి మనమైతే బూయా కొట్టాం సో ఇదిగా సిర వీడియో వచ్చేసరికి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్